ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్లాప్ రోలింగ్ అండి ఫర్ లేటెస్ట్ న్యూస్ అండ్ లేటెస్ట్ న్యూస్ రిగార్డింగ్ షార్ట్ ఫిల్మ్స్. నువ్వు లేవు నమ్మకం ఈ సినిమా చూడడానికి వాళ్ళ నమ్మకం నిలబెట్టాను. థ్యాంక్ యూ. నేను షార్ట్కి రెడీ అంటాను. బాహుబలికైనా ఇంత ప్రమోషన్ ఎవరైనా చేశారో తెలియదు కానీ ఇవాళ ఒక మనిషికి ఉన్న మూర్ఖత్వాన్ని మనిషిలో ఉన్న మృగాన్ని చూసా. మౌత్ కా డర్ హై తో కామ్ నహీ చల్తా రే సార్. కొంతమంది థ్యాంక్స్ చెప్పాలి అండి. క్లాప్ రోలింగ్ బుడిజెట్ అండ్ వైట్ ఆర్టిస్ట్ క్యా బోలా బే. ఏ మాత్రం ఆవేశం వచ్చినా ఆకలేసినా ఆపుకోలేని జాత. లేదా అండి సీరియస్ గా చెప్తున్నాను, నాకు చాలా ఇష్టం చెల్లె లెక్క అన్నమాట. నేను వేటాడేది కూడా ఒక మృగాన్ని. నేను కలిసిన వ్యక్తి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రవీణ్ మనుషులు కూడా వేటాడతారు. మనుషుల పద్ధతుల్లో పద్ధతిగా ఇప్పటివరకు నేను చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. జస్ట్ ఇమాజిన్ ఫిలిం మేకర్స్ మీద మీకు ట్రస్ట్ ఉంటే ఒక 40 lakhs 50 lakhs ఇవ్వండి, ఎక్కువద్దు. మీరు తీసుకోమని చెప్పడానికి స్క్రీనింగ్ మీ అందరికి చూపిస్తున్నామండి. నన్ను నీతో జాయిన్ చేసుకో, కలిసి పని చేద్దాం. నీతో కలిస్తే నేను కలిసి అయిపోతారా? ఇంతకీ నీ పేరేంటి భయ్యా? అర్జున్. అర్జున్ నా పేరు. లోక కళ్యాణార్థం జరిగే కొన్ని విపరీతములు మీలాంటి మానవ మాత్రులకు ముందుగానే అర్థం కావచ్చు. He has just come into the movie. Chana thanks Karthik bhai. And next to my team lo first nenu Praveen nunchi cheppali. Most professional naaku telisi migitha other muggar nalugur anta na intha mundu work chesanu, but first time, but naaku telisi highest professional ethics unna actor Jay kotti padesadu. Nen footage iskelli oka manishiki chupichanu, my editor వారం రోజులు ఏం చెప్పట్లేదు. ఇంకా ఎడిటింగ్ స్లోగా చేస్తూ చేస్తూ ఒక కాపీ చూసాక చూసి లేపేయాల్సింది చాలా మంది పోయి అన్నాడు. లేపవతల పడేసాడు. లేకపోతే ఇంకా ఏ 110-120 minutes వచ్చేది. మా షార్ప్నర్ అనమాట మా చుట్టూ. అండ్ అర్జున్ బ్లైండ్ క్యారెక్టర్ ని అండర్స్టాండ్ చేసుకుని షార్ట్ స్పాన్ లో జస్ట్ ఒక 2 days లో షూటింగ్ అనుకుండగా 2 days ముందు మాకు అర్జున్ ఫైనల్ అయిపోయాడు. సో చాలా 90% పర్ఫెక్ట్ గా చేశాడు అనుకుంటున్నాను. 100% అయితే నేను రేట్ చేయను, ఎవరు రేట్ చేయొద్దండి. అందరికి ఇంప్రూవ్మెంట్ అవసరం. ఇంకా మా టీమ్ లో మా డిఓపిస్ అయితే నన్ను బాగా కష్టపడి ఒక విజయశాంతి, ఒక కిరణ్ బేడి, ఒక శ్వేత. ఒక సెల్యూట్ సచ్ అన్ యాటిట్యూడ్ అమ్మాయిది. అది రాత్రి పగల 4 a.m. 4 p.m. అంతే, అంతకన్నా వేరే క్వశ్చన్ అడగదు. సో ప్రొఫెషనల్ అనమాట అన్న. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ షూట్ జరిగేటప్పుడు నాకు అమ్మాయి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలనే ఆలోచన నాకు వస్తే భయ్యా కొంచెం పని చూసుకుంటావా అంటది. అంత ప్రొఫెషనల్. సో హైలీ థ్యాంక్ఫుల్. అండ్ మా ఫైట్స్ శ్రావణ్, హీజ్ అ ప్రొఫెషనల్ మార్షల్ ఆర్టిస్ట్ యాక్చువల్గా. బట్ తను ఏదో రేంజ్ లో అంటారు, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ మూవ్స్ పెడదాం ఈ మూవ్స్ పెడదామని. బట్ నా వరకు తెలుసు వాట్ ఎవర్ 3 people యాక్షన్ ఉంది సీన్ లో, వాళ్ళు డెఫినెట్గా అంత పర్ఫెక్ట్ ట్రైన్డ్ అయితే కాదు. సో శ్రావణ్ని తగ్గించుకోబోయా మూవ్స్ తగ్గించుకోబోయా, కొంచెం ఉన్న దాంట్లో పెట్టుకుందాం, కొంచెం రిహార్సల్స్ ఉన్న దాంట్లోనే. సో ఈ ట్రైడ్ ఇస్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ లో విత్ వాట్ ఎవర్ ద స్కోప్ వీ హ్యావ్ వీ ట్రైడ్ ఫర్ ద ఫైట్స్. ఆ అటెంప్ట్ అయితే చేసాము. మిస్టేక్స్ ఉన్నాయని నాకైతే 200 mistakes, అందుకనే ఫస్ట్ చేశాను. 100s of mistakes and 1000s of learnings అని నాకు ఈ సినిమా నేర్పించినంతగా
లాస్ట్ వన్ ఇయర్ వాస్ ఒక రేంజ్ లెర్నింగ్ నాకు. ఏం చేయకూడదో పర్ఫెక్ట్ గా తెలిసింది, ఏం చేయాలో ఇంకా చాలా తెలుసుకోవాలి, కానీ ఎన్ని తప్పులు చేశానో అవి చేసిండకుండా ఉండాల్సింది, ఎలా నెక్స్ట్ ఇంకోసారి తప్పులు చేయకుండా ఉండాలి అది మాత్రం నేర్చుకున్నాను. ఇంకా ఈ సినిమా గురించి నేను ఫస్ట్ టైం చాలా అటెంప్ట్ చేశాను, ఆల్ కెమెరాస్ ఆర్ 4K కెమెరాస్, వాట్ ఎవర్ సోనీ డ్రోన్ ఆస్మో అండ్ గోప్రో, ఫస్ట్ టైం అవి నేను ట్రై చేశాను. అండ్ ఫస్ట్ టైం ఓ డిఐ జరిగింది నేను చేసిన దానికి, అండ్ మెనీ ఫస్ట్ టైమ్స్ దట్ హ్యావ్ హ్యాపెన్డ్ ఫర్ దిస్ ఫిలిం, అది ఐ మీన్ దట్స్ మై లక్ ఐ థింక్. థ్యాంక్ యూ. సో మీరు చూసారు యాక్చువల్లీ ఫిలిం, లైక్ ఐ డోంట్ నో, లైక్ నేను అయితే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఫుల్ లెంగ్త్ ఫిలిం ఇప్పుడు ఇక్కడ చూడడం, సాటిస్ఫైడ్ అంటే అట్లీస్ట్ ఒక 15%. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫిలిం ఎలా ఉంది ఇండియన్ పర్స్పెక్టివ్, సో గిరీష్ చెప్పినట్టే లైక్ ఫిలిం మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్, ఎవరికి ఏది కంప్లీట్ గా రాదని తెలుసుకుంటారు, ఓపెన్ గా ఒప్పుకున్నారు లైక్ వి డిడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ బట్ లైక్ వీఆర్ లెర్నింగ్ ఇట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ మై ఫ్రెండ్స్. జైత ఆల్రెడీ నేను ఆల్రెడీ ఒకటి చేశాను అండ్ దిస్ మై సెకండ్ ప్రాజెక్ట్ అండ్ కిరణ్ నాకు బాగా తెలుసు అండ్ ప్రవీణ్స్ వెరీ లాంగ్ జర్నీ ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు చిన్నప్పుడు సో చాలా వెరీ వెరీ లాంగ్ బ్యాక్ తెలుసు ప్రవీణ్ నాకు అండ్ శ్రావణ్ హిమ్సెల్ఫ్ ఈజ్ డైరెక్టర్, ఐ నో హిమ్ ఫ్రమ్ వేరే ప్రాజెక్ట్ నుంచి వచ్చున్నాను అండ్ దాని ఫైట్స్ కంపోజ్ చేస్తుంటే వాస్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ దీపక్ ఆల్సో అండ్ ద సినిమాటోగ్రఫీ టీమ్ అండ్ సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ లైక్ వి ట్రైడ్ సంథింగ్ అండి లైక్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే లైక్ ఈ సినిమా సౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళాను, నేను అడిగాను గిరీష్ ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ అండ్ నేను ట్రైలర్ చూసి ఐ వాస్ రియల్లీ ఎక్సైటెడ్ సెయింగ్ లైక్ గిరీష్ లైక్ ఇలాంటి ప్రాజెక్ట్ నేను ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఎంతో కొంత ఏదైనా కానీ లైక్ నాకు క్రియేట్ అనేది కంపల్సరీ కదా, ఐ వాంట్ బి అసోసియేట్ విత్ యువర్ టీమ్ బికాస్ లైక్ యూర్ డూయింగ్ సంథింగ్ న్యూ. సో రిజల్ట్ మీరు చూసారు అని మీరు చెప్పాలి ఎలా ఉంది ఏంటి అని. But again, really thankful for the entire team for supporting me and not expecting anything from it, basically. Thank you, everyone. ఏం స్పీచ్ లేదని చెప్పి మొత్తం అసలు స్పీచ్ ప్రిపేర్ అయ్యి వచ్చాడు గిరీష్, మాట్లాడాలని చెప్పాడు అసలు సరే నేను ఏం మాట్లాడలేదు గిరీష్, మరిద్దరం సైలెంట్గా ఉందాం అనుకున్నాను, సడన్గా నువ్వు స్పీచ్ ఇచ్చేసరికి నాకు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. అదే సినిమాల ట్విస్ట్ అయితే ఓకే సార్, బయట పెట్టి ట్విస్ట్ లేదు. అందరూ నా ఫ్రెండ్సే అండి, ఎవరి గురించి మాట్లాడినా ఎక్కువ మాట్లాడినట్టే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్, మీ అందరికి నచ్చిండే ఐఎమ్ సో హ్యాపీ, మ్యూజిక్ అందరికి నచ్చిండే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు, ఇంత మంచి ప్రాజెక్ట్లో నన్ను ఒక పార్ట్ చేసినందుకు ఫస్ట్ నేను గిరీష్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్గా తను నాకు ఫస్ట్ వచ్చి చెప్పినప్పుడు కథ ఏం చెప్పలేదు విలన్ క్యారెక్టర్ అంటే నేను చేయని చెప్పాను. సో తర్వాత తను కట్ చెప్పిన తర్వాత నాకు బాగుంది ఇందులో అంటే డిఫరెంట్గా అంటే ఇప్పుడు అది చేయలేదు ట్రై చేద్దాం. ఫస్ట్ నాకేంటంటే చాలా భయం వేస్తుంది అంటే తిట్టుకుంటారేమో నేను నేను అనవసరం పెట్టుకుని అనుకుంటామో అనుకున్నాను. సో లెటర్ ఓకే పర్లేదు మేనేజ్ చేయొచ్చు అని అనిపించింది. సో తర్వాత సో మీరు యాక్షన్ చెప్పండి గొంతు పెరిగిపోతుంది వదిలే. సో తర్వాత కిరణ్తో అంటే కిరణ్తో నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే కిరణ్ గురించి ఎప్పుడూ వింటూ ఉంటాం, కిరణ్ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది అని చాలా బాగా చేశాడు. సో లైక్ అంటే అంత బాగా చేసిన వాడితో మనం ఎప్పుడైనా చేస్తే బాగుంటుంది అనిపించదు ఎప్పటికీ సార్, నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను. సో తనతో యాక్ట్ చేసే అవకాశం కూడా వచ్చింది అండ్ దీపక్తో కూడా చేసే అవకాశం వచ్చింది, ఎందుకంటే వీళ్ళిద్దరిని నేను గచ్చిబౌలి షార్ట్ ఫిల్మ్ అప్పటి నుంచి చూస్తున్నాను. సో వాళ్ళది అప్పటి నుంచి వీళ్ళు చేసే వర్క్స్ నాకు చాలా ఇష్టం, సంజయ్ చేస్తాను. సో అది కూడా ఇక్కడ చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఎంటర్టైన్మెంట్ కానీ సో మీ డైలాగ్ డెలివరీ కానీ మీ యాటిట్యూడ్ కానీ చాలా బాగా సెట్ అయింది, అందరూ చాలా బాగా చేశారు అండ్ ఎడిటింగ్ చోటు జరిగి. సో లాట్ ఆఫ్ టీమ్ వర్క్, అందరూ చాలా కష్టపడ్డారు. అండ్ మెయిన్ నేను శ్రావణ్కి సారీ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఎక్స్పెక్టేషన్కి అసలు అస్సలు రీచ్ అవ్వలేదు, అది నాకు తెలుసు, నాకు తెలుసు అది. ఎందుకంటే వితౌట్ ఎనీ ప్రాక్టీస్ ఏమి లేకుండా లొకేషన్కి వెళ్ళి ఫైట్ చేయమంటే అది ఆయనకి ఎలా ఉంటుంది, ఎన్ని తిట్టుకున్నాడు బాబు
గంట ముందు ప్రాక్టీస్ చేయించి అప్పటికప్పుడు చేయించాడు, కానీ నాకే సాటిస్ఫాక్షన్ లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో ఇంకా బాగా చేయొచ్చు, సారీ సార్. అండ్ అది మీరు మనసులో పెట్టుకోకుండా ఈరోజు ప్రివ్యూ పెట్టారు. అండ్ మా ప్రొడ్యూసర్ కార్తిక్ గారు కూడా చిన్నప్పటి నుంచి మా ఇద్దరు పరిచయం. సో ఈ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా మీన్స్. అండ్ అర్జున్తో కూడా ఫస్ట్ టైం వర్క్ చేయడం చాలా బాగా చేస్తాను. అర్జున్ ఫస్ట్ టైం అయినా సరే కీప్ ఇట్ అప్. అండ్ ఇంకా సంజయ్ శ్వేత, సో వాళ్ళిద్దరూ చాలా హార్డ్ వర్క్ ఉంది. ఏ టైం అయినా సరే వచ్చి వర్క్ చేశారు. అంటే మెయిన్లీ అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్స్ రావడానికి. సో అలాంటి ప్రాబ్లమ్స్ తను టైం టు టైం టైంకి ఉండేవారు. మెయిన్ పంక్చువాలిటీ మెయింటైన్ చేశాను. బేసిక్గా ఎవరికైనా అంటే నేను నమ్మేది ఏంటంటే ఫస్ట్ యాక్టర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ డైరెక్షన్ ఎవరైనా సరే పంక్చువాలిటీ మెయిన్. సిన్సియారిటీ ఉండాలి, పంక్చువాలిటీ ఉండాలి. ఆ తర్వాత ఆ ఇంట్రెస్ట్ మనల్ని ఏదైనా నేర్పిస్తున్నాయి. సో అది నేను నమ్ముతాను. సో ఇన్సే పరిచయంలో చాలా చాలా థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టీమ్. ఇంకా సారీ, అసలు నేను మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జే గురించి మాట్లాడదాం అనుకున్నా. నేను జే గురించి మర్చిపోయాను 9:30 తర్వాత, 9:30 అవ్వాలి దగ్గర. బేసిక్గా జే మ్యూజిక్ గురించి నేను కూడా వినేవాడిని. ఐ మీన్ చాలా బాగా చేస్తాడు అని. సో తనతో కూడా కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను చేసిన చాలా మిస్టేక్స్ని బాగా కవర్ చేశాను అని నాకు అర్థమవుతుంది. చాలా చాలా థ్యాంక్స్ జే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా మీ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. గత 1 ఇయర్ నుంచి ఇది షూట్ చేస్తున్నామండి. యాక్చువల్లీ డిసెంబర్లో షూట్ స్టార్ట్ అయింది అర్జున ఫిల్మ్ అనే ఇండిపెండెంట్ రీజన్సే డిలే అవుతుంది. ఓవరాల్ ఒక 10-15 డేస్ మేము వర్క్ చేస్తుంటాం ప్రాజెక్ట్ మీద. సో లాట్ ఆఫ్ కంటిన్యూటీ మిస్టేక్స్ అయితే మా సైడ్ నుంచి మాకు తెలుస్తున్నది. సో ప్లీజ్ ఎక్స్క్యూజెస్ ఫర్ దట్. దాంట్లో రిపీట్ చేయం. నాకు తెలిసిన అందరికి గిరీష్ దీని ఒక 5% అవుట్పుట్ అండి, జస్ట్ 5%. ఇంకా చాలా ఉంది చూడాల్సింది, మీరు త్వరలో చూస్తారు అది కూడా. అండ్ శ్రావణ్ అండ్ అందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ట్రైన్ చేసిన విధానానికి కానీ నన్ను భరించిన విధానానికి కానీ షూట్లో. అండ్ శ్వేత, సంజయ్ అండ్ రంజిత్, మీ ఎవరికన్నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ థింగ్ శ్వేతకి చెప్పాలండి. శ్వేత వల్ల మాకు దాదాపు 1.5 to 2 lakhs దాకా బడ్జెట్ సేవ్ అయిందండి. ఎటువంటి అబద్ధం లభించు. 1.5 to 2 lakhs దాకా డెఫినెట్గా బడ్జెట్ సేవ్ అయింది మాకు బికాస్ ఆఫ్ శ్వేత. ఎంత పట్టుకుంటే నేను షార్ట్కి రెడీ అంటా ఉన్నాను. అసలు ఆ డెడికేషన్కి నిజంగా మిస్ అవ్వచ్చు. మాతో పాటు ఏం తింటే అదే తింది, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. నిజంగా రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్. అండ్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు సార్. అండ్ కార్తిక్ కూడా థ్యాంక్స్ అండి ప్రాజెక్ట్ తీసుకొని మాకు ఇంత ఐ మీన్ క్యాన్వాస్ ఇచ్చినందుకు థ్యాంక్స్ భయ్యా. అండ్ కిరణ్, 9:30 బాగా మాట్లాడుకున్నాం. ప్రవీణ్ భయ్యా, నువ్వు కూడా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకొక ఇద్దరు కొంతమంది థ్యాంక్స్ చెప్పాలండి. అండ్ క్లాప్ రోలింగ్ బుడిజెట్ అండ్ వైట్ ఆకీస్ ఫర్ టేకింగ్ అప్ ప్రమోషన్స్ ఫర్ అవర్ ఫిల్మ్స్. రియల్లీ థ్యాంక్ యూ. ప్రదీప్ అండ్ శివ, మీ ఇద్దరికి థ్యాంక్స్. 1 ఇయర్ నాకు ఎటువంటి ప్రాజెక్టులు లేకపోయినా నెక్స్ట్ ప్రాజెక్ట్లో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు అది మీ త్వరలో చూస్తారు. తర్వాత మాట్లాడుకుందాం. గుడ్ నైట్. ఒక్క మాట అండి ప్రమోషన్స్ గురించి. వారం రోజులుగా వేరే నిజంగా పెద్ద సినిమాకు బాహుబలికైనా ఇంత ప్రమోషన్ ఎవరైనా చేశారు అనేది తెలియదు, కానీ మాకు మాత్రం అసలు ఎక్కడో తీసుకొని పెట్టేశారు. అసలు చాలా థ్యాంక్స్ క్లాప్ రోలింగ్, సీరియస్గా సెల్యూట్. మీ డెడికేషన్, ఇదే డెడికేషన్ మెయింటైన్ చేస్తే మీరు ఉన్న ప్రమోషనల్ అందరినీ కొట్టేసుకుంటూ టాప్కి వెళ్ళిపోతారు. సమ్మర్ హూ క్యాన్ యాక్చువల్లీ ఇన్వెస్ట్, వాళ్ళు దే ఆర్ ద బెస్ట్. ఐ మీన్ దే ఆర్ డూయింగ్ బెస్ట్. 1 వీక్లో అసలు మాకు ఎంత ప్రమోషన్ ఇచ్చారో నాకైతే స్టన్నింగ్. నెక్స్ట్ కిరణ్ మాట్లాడతారు. ప్రమోషన్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. మర్చిపోయాను వినోద్, థ్యాంక్ యూ సో మచ్. వారం నుంచి గిరీష్ చెప్పినట్టు కంటిన్యూస్గా ప్రమోషన్ చాలా బాగా చేశారు. సో అంటే మేము అలసిపోయినా కూడా మీరు అలసిపోలేదు. దానికి చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ దీనికే కాదు ప్రతిదానికి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
చాలా కష్టపడి చేశామండి టీం అందరూ. సో వాళ్ళ బాధ కానీ వాళ్ళ ఆనందంగా చెప్పుకోవడానికి ఓపికగా వింటున్నారు అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ వన్ అవర్ నిలుచుకొని కూడా మళ్ళీ మేము మాట్లాడేది వింటున్నారు. విఆర్ సో సారీ. మూవీకి వస్తే ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ అండి కార్తిక్ సబరేష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అది రావడానికి. నెక్స్ట్ వెల్కమ్ ఇన్ రో ప్రవీణ్ అండమూరి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను జాబ్ చేసేటప్పుడు నీకు గుర్తుందో లేదో నీ ఫిలిం చూసి అప్పుడు నేను ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఐ పింగ్ యూ హాయ్ అన్న, నీతో నాకు ఫ్రెండ్షిప్ కావాలి అని చెప్పి. నిజంగా ప్రవీణ్ అన్న, నేను ఐ మీన్ నీకు తెలియకపోవచ్చు, నేను చోటుతో కానీ జయ్తో కానీ గిరీష్తో కానీ రోజు మూవీ చూసేటప్పుడు అనేవాడిని. ఎవరికి పేరు వస్తుందో రాదో కానీ అన్న చింపేసావు ప్రవీణ్ అన్న. నీ పర్ఫార్మెన్స్, నీ ఎక్స్ప్రెషన్స్ కానీ అర్జున్తో మీ కాంబినేషన్ అప్పుడు షూటింగ్ అప్పుడు నేను లేను రియల్లీ అన్న, చాలా నాకు చాలా చాలా బాగా నచ్చింది అన్న. అర్జున్ ఇది సీన్ అయితే సీరియస్లీ ఎప్పటికీ నేను మర్చిపోలేను, చాలా ఇష్టం నాకు. అండ్ దెన్ కమ్ టు జై. జై గురించి ఏం చెప్పలేదండి, నా ఫస్ట్ లవ్ అండి జై సీరియస్లీ. అంటే నాది గచ్చిబోలి, వానర సైన్యం, శ్రీకారం, ఓ మనసారాయలా 1991 ఇది. ఎప్పుడు నేను షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఇప్పటికే అండి స్టిల్ ఎవ్రీడే అరే ఇడం చేయలేకపోతున్నాము, ఎందుకు అర్థం కావట్లేదు, మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నాం, బడ్జెట్ సరిపోవట్లేదు, ఏదో పొట్టి చేద్దామని నైట్ అంతా వస్తుంది, ఏదో డ్రీమ్స్ వస్తే చేద్దామని, కానీ సెట్స్ పైకి వెళ్తే చేయలేకపోతాం, బడ్జెట్ లేకపోవడము, లొకేషన్స్ దొరకవు, ప్రతి ఒక్కటి మనీ పే చేయాలి, ఇవన్నీ చేసి ఏదో ఒక ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళగానే చోటు భయ్యా భయ్యా అనగానే ఆయనకు అర్థమైపోతుంది ఓకే లక్షరా మళ్ళీ అని. సో మా ఆయన పాపం మా కూర్చొని డే అండ్ నైట్ మాకు ఎడిటింగ్ చేసేవాడు. తర్వాత చోటు భయ్య ఎడిటింగ్ చూడగానే ఒక రిలాక్సేషన్ వస్తుంది, అమ్మయ్య సేఫ్ సైడ్లో ఉన్నాం కొద్దిగా ఓకే. కథ అయితే గ్యారంటీ అండి, కథ విన్నప్పుడు నేను చూస్ చేసుకున్నప్పుడు కథ అయితే ఖచ్చితంగా మంచిగా చెప్తున్నాం, రిమైనింగ్ థింగ్ నాకు తెలియదు అనేది ఉండేది. నెక్స్ట్ జై దగ్గరికి వెళ్ళగానే జై నుంచి మ్యూజిక్ రాగానే సీరియస్లీ అండి ఆ రోజు అదే జై ఎప్పుడైతే పంపిస్తాడో తిన్నప్పుడు ఓకే ఏదైతే ఇంకా అయిపోయింది అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చేది అనమాట. థ్యాంక్ యూ జై, మా తప్పులన్నీ నువ్వు ఇప్పటికీ కప్పి పుచ్చుతున్నందుకు. ఐఎమ్ సో నీకు కరెక్ట్ ఖచ్చితంగా చెప్తున్నాను, ఏదో రోజు నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే ప్రాజెక్ట్ మీ దగ్గరికి తీసుకొస్తాం, అరే చాలా మంచిది ఇచ్చారా నాకు అనేది మీరు హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ దెన్ సంజయ్ అన్న, రంజిత్ అన్న, శ్వేత అంటే శ్వేత అంటే దీపక్ మే మొత్తం చెప్పేశాడు. యాక్చువల్లీ నేను చెప్తాం అనుకున్నాను, ఆయన కొట్టేశాడు శ్వేత దగ్గర మార్కులు. నువ్వైతే నాకు ఫేస్ బ్యాక్ మర్చిపోకూడదు. శ్వేత అండి సీరియస్లీ చెప్తున్నాను, నాకు చాలా ఇష్టం చెల్లె లెక్క అనమాట. ఎప్పుడు శ్వేతతో టైం స్పెండ్ చేయాలన్నా సరే, మాట్లాడాలన్నా సరే, ఒక మంచి హార్ట్ ఉంటుంది కదండి, అలా ఉంటుంది అనమాట. నాకు గోపి ఉంటాడు, గోపి అండ్ ఇక్కడ శ్వేత ఎప్పుడు మాట్లాడాలనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ శ్వేత. అండ్ రంజిత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సంజయ్ అన్న మనసులో ఏం పెట్టుకోకు, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ అన్న. నా ప్రాజెక్ట్స్ అది ఇది. దెన్ శ్రావణ్ గురించి చెప్పాలండి. యాక్చువల్గా నేను బెంగళూరులో అప్పటికి ఇంకా నేను ఫిలిం కెరియర్ స్టార్ట్ చేయలేదు, తను శ్రావణ్ వచ్చి మాట్లాడేవాడు అనమాట. కిరణ్ నేను ఇలా ఫిలిం చేస్తున్నా అంటే తన నాలెడ్జ్ చూసి నాకు బుర్ర పగిలిపోయేవాడు అమ్మా, నేను నా కోసం రా సినిమాలకి జాబ్ చేసుకోవచ్చు కదా అనిపించేది. మంచి నాలెడ్జ్ ఉంది, దే క్రాఫ్ట్ గురించి అడిగినా చెప్తాడు. నేను అడిగాను అనమాట, శ్రావణ్ ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు అంటే, లేదు నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి కిరణ్, ఒక 2 ఇయర్స్ తర్వాత ఫిలిం తీస్తాను, అంతవరకు చేయనంటే అరే చెయ్యి నాతో ఒక ఫిలిము అని అడుగుతున్నాను. ఇప్పటికీ తనతో నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్, నీ ఫైట్స్ నిజంగా ఒక కమర్షియాలిటీ తీసుకొచ్చాయి ఫిలింకి. థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలుసు మేము చేయలేకపోయాము, వీఆర్ నాట్ ట్రైడ్, ఖచ్చితంగా నేర్చుకుని నెక్స్ట్ టైం ఖచ్చితంగా బాగా చేస్తాము. అండ్ ఈగో ఇట్లా గోవర్ధన్, మీ ఇద్దరం బయట ఎలా ఉంటామో మా సర్కిల్లో తెలుసండి, 24 గంటలు కొట్టుకుంటూనే ఉంటాం. నాకు పరమ శత్రువు ఆయన, ఆయన అంటే నాకు అస్సలు పడదు. ఎందుకో ఆయన మెంటాలిటీ, ఆయన బుద్ధి నాకు అస్సలు నచ్చదు. ఎప్పుడు చూసినా సరే ఇద్దరు కొట్టుకుంటుంటాం, తిట్టుకుంటూ ఉంటాం. ఎందుకో ఇప్పటికీ ఎప్పుడైనా ఫోన్ చేసినా సరే ఇంకేంటి, ఇప్పుడు స్క్రీన్ పైన కూడా గొడవ, నీ షాట్ ఎక్కువైందా గిరీష్ని, అదే నీకు గిరీష్ ఆ దీపక పెట్టుకున్నాడు షాట్ నాకెందుకు, నేను ఇంటికి వెళ్ళిపోతాను ఈరోజు అలా ఉండేదన్నమాట. ఇద్దరికి గొడవ, అందుకే స్క్రీన్ పైన అంత బాగా వర్కౌట్ అయింది అనుకుంటున్నాను. ఎక్కడ మీకు నాకు తెలిసి మా ఇద్దరు పర్ఫార్మెన్సెస్ అయితే ఓకే రియలిస్టిక్గా అనిపించినా అనుకుంటున్నాను. చాలా సింగిల్ టేక్స్ ఉన్నాయి. అండ్ దెన్ చోటు భయ్య, థ్యాంక్ యూ సో మచ్ చోటు భయ్య, నువ్వు స్టేజ్ పైకి రాలేదు బట్ సీరియస్లీ నేను ఎప్పటికీ ఉంటాను భయ్య నీకు చేయకి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను నా మిస్టేక్స్ అన్ని కవర్ చేస్తున్నందుకు. అండ్ అర్జున్ అండి, యాక్చువల్గా అర్జున్ నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఇద్దరు నేను హైదరాబాద్ రాగానే ఒకే రూమ్లో ఉండు, కానీ ముందు ఈ రోల్కి వేరే అతను అనుకున్నాము. దెన్ అర్జున్ ఒకసారి వచ్చి నేను అడిగాను అనమాట, రోల్ ఇంకా రాలేదు, అర్జున్ వచ్చి కిరణ్ నేను చేస్తానంటే గుర్తుందా లేదా అర్జున్ నాకు గిరీష్కి ముందు చెప్పే ముందు ఒకసారి రిహార్సల్ తీసుకుందామని చెప్పి నేను అర్జున్కి ఒక సీన్ వచ్చి చేయమన్నాను. చంపేశాడండి ఆ సీన్ ఆ రోజు నైట్, గుర్తుంది ఆ సీన్ చేయగానే నేను ఫిక్స్ అయిపోయి గిరీష్ ఇతను తీసుకున్నాను. గిరీష్ తీసుకున్నాడు, చంపేశాడండి. చాలా చాలా బాగా చేసావు అర్జున్ సీరియస్, యూ హ్యావ్ ఎ గుడ్ కెరియర్, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఫైనలీ అండి డైరెక్టర్ గిరీష్ నా బ్రదర్ లెక్క ఏమి ఎక్కువ మాట్లాడాలి బాధపడదు. అంటే ఈరోజు ఇక్కడ ఉన్నానంటే గిరీషే కారణం అండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నాకు నా కెరీర్ ఉంటుందో లేదో, నేను యాక్టింగ్ ఫర్దర్గా పనికి వస్తానో పనికిరానో ఎంతవరకు వెళ్తాను నాకే తెలీదు. బట్ నేను ఏ పొజిషన్కి వెళ్ళినా ఎక్కడున్నా సరే నేనున్నాను ఇక్కడ ఫిలిం కెరియర్లో అంటే దానికి గిరీషే కారణం అండి. నన్ను పిలుచుకొచ్చి అరే నువ్వు సరిపోతావరా, నీ మ్యారేజ్ అంతా ఈ సెట్ అవుతాయి, బేసిక్గా నేను మళ్ళీ చెప్తున్నా నీకు కలర్ రా, అది మామూలు కలర్ కాదు వచ్చారా అన్నాడు. సో అది చాలా థ్యాంక్ యూ సో మచ్ గిరీష్. ఎప్పటికీ అంటే నాకు తెలియదు, నాకు తెలుసు ఈ ఫిలిం ఇది రిలీజ్ అయిన తర్వాత గిరీష్కి ఖచ్చితంగా బయట అది వస్తుందని. నువ్వు కూడా నన్ను వద్దే వెళ్ళిపోకు, నన్ను తీసుకో, అంటే ఉందండి యాక్టర్స్కి రాదు డైరెక్టర్స్కి ఈజీగా ఛాన్స్ వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గిరీష్ అండ్ థ్యాంక్ యూ ఆల్ సీరియస్లీ. మనం ఎన్ని రోజులు అందరం కష్టపడ్డాం అనేది తెలుసు. ఈరోజు మంచి అవుట్పుట్ ఇచ్చాం అనుకుంటున్నాము. 1 అవర్ ఫిలిం అండి. మీకు యాక్చువల్గా ఒక ఆడియన్స్కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండి, మేము అందుకే గెస్ట్లు మీకు ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా మూవీ ఉంటే మీరు ప్రతి ఒక్కరు మా గెస్ట్ పైకి వచ్చి ఎందుకు మాట్లాడాలన్నానంటే ఒకటి ఉందండి, ఇక్కడ ఏమైపోతుందంటే మేము చాలా కష్టపడి తీస్తున్నాం. ఇప్పుడు పెద్ద ఫిలిం అయితే రివ్యూస్ వెళ్తారు, అరే ఇప్పుడు ప్రివ్యూ షో సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ఫిలిం ప్రివ్యూ షో అయితే నైట్ మీడియా వచ్చేస్తుంది, స్టార్ అందరూ వస్తారు, కూర్చుని వాళ్ళకి ఎలా ఉంది ఫిలిం అనేది పబ్లిక్లోకి వెళ్తుంది, అది బాగుందా బాగాలేదా వెళ్ళిపోద్ది జనాలు చూస్తారు. కానీ ఇక్కడ అలా లేదండి, షార్ట్ ఫిలిం ఇప్పుడు మేము చేసాం అర్జున పాల్గొన్నాం, మాకేదో డబ్బులు ఎక్కువ అయితే డబ్బులు ఉంటే ఆ డిఏకి పెట్టుకుంటే మీకు కలర్ ఎక్కువ కనిపించేది, మనకు డబ్బులు లేక పెట్టలేదు. కానీ ప్రీమియర్ డబ్బులు పెట్టి ఎందుకు వేసామంటే అరే మేము చేసాం ఒక కంటెంట్, ఒక 1 lakh 1 lakh 10,000 తో మేము 1 అవర్ ఫిలింని మిమ్మల్ని కూర్చోబెట్టగలుగుతున్నాం. జస్ట్ ఇమాజిన్ ఫిలిం మేకర్స్ మీద మీకు ట్రస్ట్ ఉంటే ఒక 40 lakhs 50 lakhs ఇవ్వండి, ఎక్కువ వద్దు. మేము తీస్తామని చెప్పడానికి స్క్రీనింగ్ మీ అందరికి చూపిస్తున్నామండి. దయచేసి మీకు ఫిలిం నచ్చితే నేను ట్రస్ట్ మీ అండి, నేను చాలా ఫిలిం మేకర్స్తో వర్క్ చేస్తున్నాను. గొడ్డు కష్టం అండి ప్రతి ఒక్క డైరెక్టర్, ఏ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినా మినిమం ఎంత 30,000 ఏంది ఏది చేయడు, వాళ్ళు రాత్రి పోలు నిద్ర పోకుండా అసలు ఎక్కడెక్కడికో వెళ్ళి వర్క్ చేయించుకొని ఎంత కష్టపడుతున్నారంటే యాజ్ యాక్టర్ అండి నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తాయి వాళ్ళ కష్టం చూస్తే. అరే ఎందుకు రా ఇడమ్మ ఇంత కష్టం ఎందుకు రా, కూలి పని చేసుకున్నా వస్తుంది కదా, ఇక్కడ షార్ట్ ఫిల్మ్లో చేస్తే ఏ రాదండి, యాక్టర్కి రావచ్చు ప్రొడ్యూసర్కి రావచ్చు ఏమైనా రావచ్చు, కానీ షార్ట్ ఫిల్మ్లో చేసే డైరెక్టర్కి మాత్రం ఒక్క రూపాయి రాదండి. ప్రతి ఒక్కరికి కాళ్ళు కొట్టుకోవాలి. అరే హీరో అడుగుతాడు డేట్లు, వాళ్ళు రెమ్యూనరేషన్ అంటారు, ఇంకో హీరోయిన్ అని అడుగుతారు, హీరోయిన్ అడిగితే వాళ్ళు మాకు ఎంత కావాలి కాస్ట్యూమ్ కావాలి అది అంటారు. నేను అందరి గురించి మాట్లాడట్లేదండి, కొంతమంది ఉంటారు చాలా మంచి వాళ్ళు ఉంటారు, బట్ జస్ట్ జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను, ఐమ్ సారీ ఎవరైనా హట్లయితే. సో డైరెక్టర్కి మామూలు కష్టం లేదండి. సో నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఎవరన్నా ఉంటే మీరు చాలా మంది డైరెక్టర్ అవుదామని వచ్చి మీరు అది వద్దని డైరెక్ట్ ఎడిటింగ్ చేసుకుంటున్నారో లేకపోతే మ్యూజిక్ చేసుకు వాటి వద్ద క్రాఫ్ట్లోకి వెళ్ళారు, మీ దగ్గరకు డైరెక్టర్ వచ్చినప్పుడు ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ షార్ట్ ఫిలిం. అందరూ అనుకున్నారు షార్ట్ ఫిలిం కష్ట కాదు, చాలా మంది ఫిలిం మేకర్స్ చాలా కష్టపడి చేస్తున్నారండి. అందుకే సారీ నేను టాపిక్ డైవర్ట్ అయినా. ఏం చెప్పాలనుకున్నా అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీకు ఫిలిం నచ్చకపోతే అసలు మైండ్లో ఏం పెట్టుకోదండి, ఫిలిం నచ్చకపోతే చెత్త ఫిలింకి వెళ్ళినామరా అని చెప్పి వీఆర్ వెరీ సో సారీ ఫర్ దట్, మమ్మల్ని తిట్టుమంటే ఫిలిం నచ్చకపోతే. కానీ ఫిలిం నచ్చితే మాత్రం అండి నన్ను నమ్మండి, ఇందులో చాలా టెక్నీషియన్స్ ఉన్నారు, కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్ డైరెక్టర్ యాక్టర్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు. మీరు సపోర్ట్ చేస్తే మీకు నిజంగా మూవీ నచ్చితే మీ ఫేస్బుక్ అనేది మీ దాంట్లో 50 మంది ఉంటారు, 60 మంది ఉంటారు, 70 మంది ఉంటారు, వేలల్లో ఉంటారు. మీకు నిజంగా నచ్చితే రాత్రి ఇలాంటి ఒక షార్ట్ ఫిలింకి వెళ్ళారా అది మాకు నచ్చింది అని చెప్పి రివ్యూ పెట్టండి. మ్యూజిక్ నచ్చితే పలాని మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేశాడు, పర్ఫార్మెన్స్ నచ్చితే పలాని పర్ఫార్మర్ బాగా చేశాడు, ప్రొడక్షన్ వాల్యూస్ నచ్చితే బాగా సపోర్ట్ చేశారు, ఇతని చేతిలో పెడితే ఇంకా ప్రొడక్షన్ బాగా చేయగలడు. మీరు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు, మీకు నిజంగా నచ్చితేనే ఒక రివ్యూ ఇవ్వండి ఇంటికి వెళ్ళి. అరే మీరు ఎందుకని చెప్తున్నారంటే దయచేసి అర్థం చేసుకోండి, వీఆర్ నాట్ స్టార్స్, మేము ఇంకా ఎదగాలని ట్రై చేస్తున్నాం, మా వర్క్ కానీ మీకు నచ్చితే మీ జెన్యున్ రివ్యూ ఇచ్చి ఇంటికి వెళ్ళి అరే నేను పలాంటి ఫిలిం చూసామరా బాగాలేదా బాగాలేకపోతే అసలు వద్దండి ఈ చెత్త, నేనే చెప్తున్నాను, వీఆర్ వెరీ ఓపెన్ టు నెగిటివ్ కమెంట్స్. నేను అక్కడ బయట ఉంటాను, ఎవడన్నా వచ్చి రేపు చెత్తగా చేసేవారు అనుకుంటే ఐ విల్ అగ్రీ దట్ నెక్స్ట్ ఫిలింకి ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటానండి. బట్ నచ్చితే మాత్రం ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్క టెక్నీషియన్ నేను చూస్తున్నానండి కళ్ళతో. నేను నెక్స్ట్ ఇంకా 5 ఇండిపెండెంట్ ఫిలిం స్టడీస్ ఉన్నాయి, గోపి కానీ వెంకయ్యన్న కానీ శ్రీకాంత్ సిద్ధం కానీ లేకపోతే రవి పెరుగుపల్లి అందరూ చూస్తున్నాను, ప్రామిస్ అని నిజం చెప్తున్నాను. గుడ్డు కష్టమండి అసలు రాత్రి మూడు నిద్రపోక వాళ్ళు మనీ ల్యాక్స్లో మనీ పెట్టి కొంతమంది అడుగుతారు అరే షార్ట్ ఫిలిం ఎందుకు రా, అంత 1 అవర్ చేయాల్సిన అవసరం ఉందా షార్ట్ ఫిలిం తీసుకుని. సరే అండి నేను చెప్తున్నాను 15 మినిట్స్ షార్ట్ ఫిలిం తీసుకెళ్ళాము ఒకసారి, చాలా బాగుంది అబ్బా కామెడీ చంపేస్తారు చాలా బాగుందన్నారు. సార్ ఒక ప్రొడక్షన్ ఛాన్స్ ఇస్తారా సార్ అంటే ఒక 6 మంత్స్ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గర కథలు ఉన్నాయమ్మా 15 మినిట్స్ బాగానే తీసుకున్నావు ఓకే, 2 అవర్స్ ఆడియన్స్ ఎలా కూర్చొని పెడతా ఉంటారు. సరే సార్ ఇప్పుడు ఏంటి ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోయిన తర్వాత 1 అవర్ ఎలా కూర్చొని పెడతావు. సరే 1 అవర్ ఫిలిం అలా 1 అవర్ ఫిలిం మాకేమీ డబ్బులు ఎక్కువ లేకపోతే కాదండి, మేము జనాల్ని
సస్టైన్ చేయగలం ఆడియన్స్ థియేటర్లో కూర్చొని పెట్టగలం చూపిస్తాం. అంత చూపించడానికి తీస్తున్నామండి. డోంట్ టేక్ ఇన్ నెగిటివ్ వే. డబ్బులు ఉన్నాయనో ఇంటి దగ్గర మనీ ఉందనో ఇంత తీస్తున్నారు ఇంత డబ్బులు పెడుతున్నారు అందుకే వాళ్ళ ప్రాజెక్ట్స్ వస్తున్నాయని కాదండి. డబ్బులుండి కాదు, డబ్బులుంటే ఏమైనా చేసుకోవచ్చు. డబ్బులుంటే పెద్ద ఫిల్మే చేసాం కదా, ఏం అవసరం లేదు. అట్ ఎండ్ ఆఫ్ ద గోల్ మాది పెద్ద ఫిల్మే చేయాలి కదా. సో సారీ అండి, కొద్దిగా ఏమైనా ఎక్కువ మాట్లాడితే నన్ను క్షమించండి. బట్ ప్లీజ్ సపోర్ట్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంటే బయట చాలా నెగిటివ్ టాక్ ఉంది. మీకు నచ్చితే మీరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు, చాలా మంది అందరూ వచ్చారు. మీరు నార్మల్ ఆడియన్స్ అనమాట. మీకు నచ్చితే మౌత్ నాకు పాస్ చేయండి. అరే మీరు వాళ్ళ నైట్ ఒక దానికి వెళ్ళాం రా, చాలా మంచి షార్ట్ ఫిల్మ్ రా అని బాగా నచ్చితే చేయండి. నచ్చకపోతే చా అసలు ఎందుకు మీరు అనరా. మా టీమ్ నేను ఏదైతే చేస్తానో నెక్స్ట్ ప్రీమియర్ నియమించినా రావద్దండి నచ్చకపోతే ఫిలిం. నా మీద నమ్మకం లేకపోతే, బట్ నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఈ ఫిలిం నాకు చాలా స్పెషల్ అండి, ఎందుకంటే ఇండస్ట్రీలోకి రావాలి అనుకుని వెనక్కి కేమ్ బ్యాక్ ఇండియాకి వచ్చిన తర్వాత. సో నా ఫస్ట్ ఫిలిం, ఫస్ట్ నేను కలిసిన వ్యక్తి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రవీణ్ యండమూరి భయ్య. అండ్ టైటిల్ స్టార్ట్స్ విత్ అర్జున ఫాల్గునా. మై నేమ్ ఈస్ అర్జున్. వాట్ ఐ డూ ఈస్ యాంకరింగ్, వాట్ ఐ లవ్ ఈస్ యాక్టింగ్. సో ఎవ్రీథింగ్ ఈస్ అ కోఇన్సిడెన్స్ ఫర్ మీ. సో అలా అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ అగైన్ కిరణ్ ని కలిసాను అనమాట. కిరణ్ ని కలిసినప్పుడు ఐ టోల్డ్ ఏమవుదాం అనుకుంటున్నావు అంటే, ఐ సెడ్ ఐ వాంట్ టు బి అన్ యాక్టర్, యాక్టర్ అవ్వాలనుకుంటున్నానంటే హీరో కాదా అన్నాడు. మనకి ఎందుకు భయ్యా, నా హైట్ ఏంది, నేను హీరో ఏంది అండి. హైట్ గీట ఏముండదు అర్జున్, నీ యాక్టింగ్ తో నువ్వు డామినేట్ చేయగలిగితే ఏమీ పనికి రావు అన్నాడు. ఐ స్టిల్ రిమెంబర్ దట్, ఐ స్టిల్ రిమెంబర్ దట్ నైట్ కిరణ్. థ్యాంక్ యూ సో మచ్, యువర్ ద బ్రదర్ ఫ్రమ్ మై హార్ట్ ఐమ్ సేయింగ్. అండ్ ప్రవీణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వాల్యుబుల్ వర్డ్స్. అండ్ దీపక్ భయ్య, ఈ మొత్తం టీమ్ లో సినిమా అయిపోయిన తర్వాత నాతో ఎవరు పెద్ద టచ్ లో లేరు. ఓన్లీ థర్డ్ పర్సన్ దీపక్ భయ్య నాకు ప్రతిదీ అప్డేట్ చేసేవాడు. కాల్ చేసి ఇగో ఇలా వచ్చింది, డిఏ అయిపోయింది, ఇంత డ్యూరేషన్ వచ్చింది, ఇది ట్రిమ్ చేసాం, ఇలా ఇలా అని చెప్పేసి. అండ్ దెన్ డిఓపి టీమ్, శ్వేత, సంజయ్ అండ్ రజిత్. యా శ్వేత, యు గైస్ నీడ్ టు చీర్ మోర్. సే అగైన్ యెస్ అంకుల్ అండ్ ఆంటీ, రియల్లీ మీరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. నేను చూసాను లైక్ చాలా మంది అక్కడ మేము అవుట్డోర్ లో తీసినప్పుడు ఎప్పుడు ఈ సామాన్లు ఎవరు తీసుకెళ్తాడు పదరా, నేను చాలా మంది వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. బట్ షీ ఈస్ ద ఓన్లీ గర్ల్ తన ట్రైపాడ్ కానీ కెమెరాస్ కానీ తీసుకొని, అవి నీవే నాకు తెలుసు, బట్ స్టిల్ షీ వాజ్ క్యారింగ్ ఎవ్రీథింగ్ అనమాట అక్కడ నుంచి తీసుకెళ్లేది. అండ్ దెన్ సంజయ్ భాయ్, లైక్ యూ హెయిర్ స్టైల్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సపోర్ట్ నుంచి తీయలేదు అనమాట. సినిమా రిలీజ్ అయ్యేదాకనే హెయిర్ తీయని చెప్పేసి. సో నీ డెడికేషన్ కి థ్యాంక్ యూ. అండ్ శ్రావణ్ భయ, అమేజింగ్ బ్రో. సీరియస్ గా ఈజ్ యాజ్ కిరణ్ చెప్పినట్టు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అనమాట. ఒకసారి తనతో మాట్లాడుతున్నాను, ఈ సెడ్ ఇంతేనా భయ్య సినిమా అంటే, ఇలానే తీయాలా, ఇంతకంటే ఏం చేయలేమా మనం. ఎవ్రీ మినిట్ ఇప్పుడు కూడా, ఇందాక కూడా నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా ఈ గేమ్ అండ్ బాగానే వచ్చింది, ఇంకా చేసి ఉండాల్సింది అవుట్పుట్. సో ఐ రియలీ లైక్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ ది సినిమా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్లాప్ రోలింగ్ అండి ఫర్ ద లేటెస్ట్ న్యూస్ అండ్ లేటెస్ట్ న్యూస్ రిగార్డింగ్ షార్ట్ ఫిల్మ్స్.